వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, నిన్న చాప్టర్ కంటిన్యూ చేసేద్దాం, బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఓకే, నిన్న మనం ఎక్కడ దాకా చూసామంటే వెక్టర్స్ ఎందుకు వాడతామని. సో ఇక్కడ వచ్చి ఫ్యూచర్స్ రిక్వైర్ టు ఫెసిలిటేట్ ద క్లోనింగ్ ఇన్ టు వెక్టర్స్. అసలు వెక్టర్స్ లోపలికి క్లోన్ చేయడానికి దానికి మనకి రిక్వైర్డ్ ఫ్యూచర్స్ ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. ఇప్పుడు మనం ఒక ఫ్రాగ్మెంట్ ని కట్ చేసాం, మనం ఇందాక చూసాం కదా పాలియాండ్రోమిక్ సీక్వెన్స్ దగ్గరే కట్ చేస్తుంది అని చెప్పి. అలా పాలియాండ్రోమిక్ సీక్వెన్స్ దగ్గర కట్ చేసినప్పుడు మనకి ఏదో స్టిక్కీ ఎండ్స్ వస్తాయి లేకపోతే బ్లంట్ ఎండ్స్ వస్తాయి. ఈ పాలియాండ్రోమిక్ దగ్గర కట్ చేసే ఎంజైమ్స్ ఏమంటాం? మాలిక్యులర్ సిజర్స్ అంటాం. ఆ మాలిక్యులర్ సిజర్స్ ఏ నథింగ్ బట్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ లేదా రిస్ట్రిక్షన్ ఎక్సోన్యూక్లియేసెస్ ఇవి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అసలు ఆ వెక్టర్స్ ని క్లోన్ చేయడానికి మనకు కావాల్సిన ఫ్యూచర్స్ వచ్చి రెప్లికేషన్ జరగాలి ఖచ్చితంగా. సెలెక్టబుల్ మార్కర్స్ అయి ఉండాలి, అంటే ఎక్కడంటే అక్కడ కాకుండా సెలెక్టబుల్ మార్కర్స్ దగ్గరే మనకి రెప్లికేట్ అవ్వాలి. అన్వాంటెడ్ దగ్గర రెప్లికేట్ అయితే ఏంటి యూజే లేదు. మనకి ఏ రిక్వైర్డ్ జీన్ కావాలో అదే రెప్లికేట్ అవ్వాలి, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరే రెప్లికేషన్ జరగాలి. రెప్లికేషన్ అంటే ఏంటంటే ఒక కాపీ ఆఫ్ డిఎన్ఏ నుంచి చాలా కాపీస్ ని ప్రొడ్యూస్ చేయడాన్ని రెప్లికేషన్ అంటాం. అంటే ఒకటి రెండు అవడం, రెండు నాలుగు అవడం ఇలాగా. తర్వాత క్లోనింగ్ సైట్స్. సో క్లోనింగ్ సైట్స్ కూడా మనకి ఏంటంటే ఆ పర్టికులర్ సైట్ దగ్గర క్లోన్ అవ్వాలి. అండ్ వెక్టర్స్ ఫర్ క్లోనింగ్ జీన్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఈ వెక్టర్స్ ని దేనికి వాడతామంటే ప్లాంట్స్ లోను యానిమల్స్ లో ఉండే జీన్స్ ని మల్టిప్లై చేయడానికి. ఇప్పుడు మనం ఇన్సులిన్ జీన్ చూసాం, అలానే థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసే జీన్ ని మనం మాలిక్యులర్ సిజర్స్ ద్వారా కట్ చేసి లైగేజ్ ఎంజైమ్స్ ద్వారా వెక్టార్ తో పేస్ట్ చేసి తర్వాత దాన్ని క్లోన్ చేస్తాం. సేమ్ అదే మనకి డిజైర్డ్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి. ఓకే, ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. సో ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అంటే ఆ పేరులోనే ఉంది, ఎక్కడైతే డిఎన్ఏ రెప్లికేషన్ స్టార్ట్ అవుతో ఇనిషియేట్ అవుతో దాన్ని ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అంటాం. జ్యోతి నీకు ఎక్కడైనా మధ్యలో డౌట్ వస్తే నాకు ఆ పాయింట్ దగ్గర ఆపి అడుగు, ఓకేనా? ఇది అన్ని టాపిక్స్ లాగా మనకి ఈజీగా అర్థమయ్యేదైతే కాదు. బయోటెక్నాలజీ మనం ఏంటంటే బయాలజీ అనే మనం చదివేదానికి టెక్నాలజీని అప్లై చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కడో దగ్గర ఒక చిన్న డౌట్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ ఈ పాయింట్స్ లో. ఓకేనా? ఓకేనా. ఏలియన్ డిఎన్ఏ వెక్టార్ తో కలిసే డిఎన్ఏని ఏలియన్ డిఎన్ఏ అంటాం. ఏలియన్ డిఎన్ఏ ఎప్పుడు కూడా మనకి కావలసిన దాన్ని ఆ జీనోమ్ ని మనం విడిగా సిజర్స్ తీసి కట్ చేస్తాం కదా, దాన్ని మనం ఏలియన్ డిఎన్ఏ అంటాం. వెన్ లింక్డ్ ఇట్ టు, సో దేనికి లింక్ చేస్తాం? వెక్టార్ తో లింక్ చేస్తాం ఈ ఏలియన్ డిఎన్ఏని. లింక్ చేసి హోస్ట్ సెల్ లో రెప్లికేట్ చేస్తాం. మోస్ట్ గా బయోటెక్నాలజీలో వాడే హోస్ట్ సెల్ ఏంటి? నేను నిన్న చెప్పాను ఈకోలీ ఎక్కువగా వాడతాం. సో రెగ్యులేట్స్ అండ్ కంట్రోల్స్ ద కాపీ నెంబర్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ కావాలి అలా కంట్రోల్ చేస్తుంది ఆఫ్ ద లింక్డ్ డిఎన్ఏ, లేదా దాన్ని ఏలియన్ డిఎన్ఏ అంటాం, లింక్డ్ డిఎన్ఏ అంటాం, లేదా టార్గెట్ డిఎన్ఏ. ఈ మూడు పేర్లు కూడా ఒకటే. ఎన్ని కాపీస్ కావాలి, ఎక్కడ వరకు కావాలి రెప్లికేషన్ అనేది కూడా కంట్రోల్ చేయాలి. ప్లస్ ఇఫ్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ద టార్గెట్ డిఎన్ఏ రిక్వైర్డ్, మనకి ఏలియన్ డిఎన్ఏ లేదా టార్గెట్ డిఎన్ఏ లేదా లింక్డ్ డిఎన్ఏ చాలా కాపీస్ కావాల్సి వస్తే దెన్ ద టార్గెట్ డిఎన్ఏ మేబీ క్లోన్డ్ ఇన్ ఏ వెక్టర్. ఆ వెక్టర్ లోనే ఆ వెక్టర్ తో పాటు క్లోన్ చేస్తాం మనం మల్టిపుల్ కాపీస్ కావాల్సి వస్తే. హూస్ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సపోర్ట్స్ ద హయ్యర్ నెంబర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకటి నుంచి రెండు రావాలంటే ఒక బ్యాక్టీరియా వచ్చి రెండు బ్యాక్టీరియా అవుతాయి. ఆ ఒక్కొక్క బ్యాక్టీరియాలో ఒక్కొక్క క్లోన్ అయి ఉంటుంది. అలా కాకుండా కొన్నిసార్లు ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందంటే ఒక బ్యాక్టీరియాలోనే ఆ వెక్టార్ మాత్రమే రెప్లికేట్ అవుద్ది, బ్యాక్టీరియా డివైడ్ అవ్వదు. అంటే బ్యాక్టీరియా రెండు మూడుగా బైనరీ ఫిషన్ అవ్వదు. అందులో ఆ బ్యాక్టీరియాలో ఉండే ప్లాస్మిడే ఆ వెక్టారే మనకి చాలా కాపీస్ గా డివైడ్ అవుతుంది. అలా కూడా జరుగుతుంది. తర్వాత సెలెక్టబుల్ మార్కర్స్. ఇవేంటంటే ఐడెంటిఫై అండ్ ఎలిమినేట్ నాన్ ట్రాన్స్ఫర్మేట్స్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్మేట్స్. సో మనకి అవసరమైన వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ మాత్రం గ్రోత్ పర్మిట్ చేస్తే దాన్ని సెలెక్టబుల్ మార్కర్స్ అంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే ప్రొసీజర్ త్రూ విచ్ ఆర్ఆర్ఎన్ఏ. ఆర్ఆర్ఎన్ఏ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? రీకాంబినెంట్ రైబోన్యూక్లిక్ యాసిడ్. రైబోసోమల్ ఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ అంటే. ఓకే, ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ. అబ్సల్యూట్లీ. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి జీనో టైప్ మారింది అనుకో, ఆ ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది ఫైనల్ గా? ఫినోటైప్. కాబట్టి ఆర్ఆర్ఎన్ఏని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొత్తగా హోస్ట్ బ్యాక్టీరియంలోకి ఫినోటైప్ కూడా చేంజ్ అవుద్ది, దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అంటే రైబోజోమల్ ఆర్ఎన్ఏ, రైబోజోమే మనకి మేజర్ గా ప్రోటీన్ సింథసిస్ కి ఎసెన్షియల్. రైబోజోమల్ ఆర్ఎన్ఏనే కోడింగ్ చేస్తుంది అనమాట. ఈ రైబోజోమల్ ఆర్ఎన్ఏ వస్తే మనకి ఆ పర్టికులర్ ఎంజైమ్ రావాలి, ఆ ఎంజైమ్ సీక్వెన్స్ ని కోడ్ చేసేది రైబోజోమల్ ఆర్ఎన్ఏ. ఈ కోడింగ్ మొత్తం ఎక్కడ ఉంటుంది? మనకి డిఎన్ఏలో ఉంటుంది. డిఎన్ఏ డైరెక్ట్ గా రాలేదు కాబట్టి త్రూ మెసెంజర్ ఆర్ఎన్ఏ ద్వారా మెసేజ్ ని పంపించి రైబోజోమల్ ఆర్ఎన్ఏ ద్వారా మనకి ఎంజైమ్స్ ని లింకప్ చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ఫైనల్ గా ఫినోటైప్ మారిపోతుంది. అది ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్చెరిషియా కొలై రెసిస్టెన్స్ అగెయిన్స్ ఆంపిసిలిన్ లేదా ఈ వీటికన్నిటికీ ఈ వీటన్నిటికీ కూడా ఇవన్నీ యాంటీబయాటిక్స్, క్లోరాంఫినికాల్, టెట్రాసైక్లిన్, కెనామైసిన్, ఆంపిసిలిన్ ఇవన్నీ ఇవన్నీ మనం రెగ్యులర్ గా వేసుకునే టాబ్లెట్స్ కూడా, అమోక్సిలిన్ అవన్నీ కూడా ఇవన్నీ ఇవన్నీ యాంటీబయాటిక్స్. ఈ యాంటీబయాటిక్ కి రెసిస్టెన్స్ ని మనం తీసుకొస్తున్నాం. సో సెలెక్టబుల్ మార్కర్ విచ్ ఇస్ ల్యాక్డ్ ఇన్ నార్మల్ ఎస్చెరిషియా కొలై. నార్మల్ ఎస్చెరిషియా కొలైలో, నార్మల్ ఎస్చెరిషియా కొలై బ్యాక్టీరియాలో ఈజీగా ఇస్తే చచ్చిపోతాయి. అలా కాకుండా త్రూ మనం జెనెటిక్ ఇంజనీర్ ద్వారా ఏం చేసామంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్ ని తీసుకొని వెక్టార్ కి అటాచ్ చేసి ఆ వెక్టార్ ని ఎస్చెరిషియా కొలైలో ఇన్సర్ట్ చేసాం. ఇన్సర్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఎస్చెరిషియా కొలైకి కూడా యాంటీబయాటిక్స్ ని రెసిస్ట్ చేసే కెపాసిటీ వచ్చేసింది. గాట్ ఇట్? ఓకే మ్యామ్. ఇప్పుడు మనం యాక్చువల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేనుగా పుట్టాను, నేను బై బర్త్ గా నేను ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేను అనుకుందాం. సో జెనెటిక్ ఇంజనీరింగ్ గా ఏం చేశారు, నా సెల్స్ లోకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే జీన్ ని తీసుకొని వేరే దగ్గర నుంచి తీసుకొని మాలిక్యులర్ సిసెస్ ద్వారా కట్ చేసి వెక్టార్ తో లైగేట్ చేసి దాన్ని నాలో ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాను, ఇంతకు ముందు చేయలేకపోయాను, ఇప్పుడు చేయగలుగుతున్నాను. సో జెనెటిక్ ఇంజనీరింగ్ ఏం చేయగలదంటే జీనో టైప్ ని మారిస్తే ఫీనో టైప్ లో కూడా చేంజ్ వస్తుందని మనకి ఈ మెండల్ థియరీ అవన్నీ చెప్పగలిగే కా అంటే జీన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫీనో టైప్ అని. దాని నుంచి టోటల్ గా ఎలా మనం జీన్స్ ని కదిలిస్తే టోటల్ మనకి కావాల్సిన ఫ్యూచర్ వస్తుంది అని చెప్పి ఫైనల్ గా అనమాట. సో సెలెక్టబుల్ మార్కర్స్ మనకి ఏదైతే కావాలో, ఇప్పుడు నాకు యాంటీబయాటిక్ ని రెసిస్ట్ చేసే అదొక్కటి సరిపోతుంది. సో ఆ ఒక్క జీన్ మీద నేను పనిచేస్తాను. క్లోనింగ్ సైట్స్, సో రీజియన్ ఇన్ ద వెక్టార్ వేర్ ద లైగేషన్ ఆఫ్ ద టార్గెట్ డిఎన్ఏ టేక్స్ ప్లేస్. సో ఎక్కడ క్లోనింగ్ జరగాలి అంటే ఎక్కడైతే మనం అటాచ్ చేసామో అక్కడ మాత్రం క్లోనింగ్ కంపల్సరీగా జరగాలి. అంటే మిగతా చోట్లలో కూడా జరుగుతుంది వెక్టార్ చుట్టూ, కానీ ఎస్పెషల్లీ ఆ టార్గెట్ సైట్ లో మాత్రం ఖచ్చితంగా క్లోనింగ్ జరగాలి, ఎందుకంటే మనకు అదే కదా కావాల్సింది. సో క్రియేటెడ్ కామన్లీ యూజింగ్ ద స్పెసిఫిక్ ఆర్ఈ. ఆర్ఈ అంటే ఇక్కడ ఏంటి, ఆర్ఈ ఆర్ఈ ఏమైనా ఉంటుంది ఇక్కడ ఆర్ఈ అంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్. Yes, restriction enzymes. So, restriction enzymes బట్టి మనకి ఏదైతే కావాలో దాన్ని రికగ్నైజ్ చేసి రెస్ట్రిక్షన్ సైట్స్ విత్ ఇన్ ద వెక్టార్ వేర్ ద లైగేషన్ ఆఫ్ ద ఏలియన్ డిఎన్ఏ టేక్స్ ప్లేస్. దేన్నైతే మనం కట్ చేసి లైగేట్ చేసామో ఆ పర్టికులర్ రీజన్ మాత్రం మనకి క్లోనింగ్ ఖచ్చితంగా జరగాలి. సో పీబీఆర్ 32 జెనెటికల్లీ ఇంజనీర్ ప్లాస్మిడ్ ఇది. సో ఎస్చెరిషియా కొలై వచ్చి వైడ్లీ యూజ్డ్ క్లోనింగ్ వెక్టార్, మనకి బాగా తెలిసిందే జెనెటికల్ ఇంజనీరింగ్ లో వైడ్లీ యూజ్డ్ క్లోనింగ్ వెక్టర్ ఏదంటే ఎస్చెరిషియా కొలై వెక్టర్స్. అండ్ ఏఎంపిఆర్ జీన్స్ ఎన్కోడెడ్ ఫర్ ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ ప్రోటీన్. సో టెట్ ఆర్ జీన్ ఎన్కోడ్స్ ఫర్ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ ప్రోటీన్. సో ఇవన్నీ వచ్చి జీన్స్ అనమాట.
ఈ జీన్స్ ని ఎందుకు తీసుకుంటాము అంటే, ఇప్పుడు టెట్ ఆర్ అంటే ఇది టెట్రా సైకిల్ ని రెసిస్ట్ చేసే జీన్ అని అర్థం. యాంప్ ఆర్ అంటే ఇది యాంపిసిలిన్ ని రెసిస్ట్ చేసే జీన్ అని అర్థం. అలాగా సో యాజ్ స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్ సైట్స్ ఫర్ డిఫరెంట్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్. సో ఇవి ఇవి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇవన్నీ క్లోనింగ్ చేసే ఒక హోస్ట్ అన్నమాట. ఈకో ఆర్ వన్ పియు వన్ ఇవన్నీ మనం ఆ బ్యాక్టీరియాలో నుంచి తీసుకున్నవి. సో ప్రెసెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ రికగ్నైజేషన్ సైట్ విత్ ఇన్ ద వెక్టర్ విల్ కాంప్లికేట్ ద జీన్ కోడింగ్. సింపుల్ గా చేయాలంటే ఒక చిన్న మనకు కావాల్సిన జీన్ ని ఒక జీన్ తో చేయొచ్చు. చాలా జీన్స్ తో చేస్తే అది కొంచెం కాంప్లికేషన్ అయిపోతుంది, ఈవెన్ అది కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో లైగేషన్ ఆఫ్ ఏలియన్ డిఎన్ఏ, లైగేషన్ అంటే స్టిక్ చేయడం, ఏలియేషన్ డిఎన్ఏ రిస్ట్రిక్షన్ సైట్స్ ప్రెసెంట్ ఇన్ వన్ ఆఫ్ టూ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్. సో ఇన్యాక్టివేట్ ద జీన్ ఎనేబుల్ టు చూస్ ద ట్రాన్స్ఫార్మెంట్స్ ఫ్రమ్ నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్. సో ఏదన్నా సరే రెండిటి మీద మనం వర్క్ చేసినప్పుడు అయితే ఒక దాన్ని డిప్రెస్ చేసేస్తుంది అనమాట, ఇంకో దాన్ని యాక్టివేట్ చేస్తుంది. సో రెండు పనిచేయడం చాలా కష్టం, నాకు రెండు రకాల జీన్స్ కావాలంటే. సో ఒక దాని మీద వర్క్ చేసినప్పుడు దాని మీదే కంప్లీట్ ఫోకస్ ఉండాలి ఎప్పుడు. సో ఇదన్నమాట వెక్టర్. సో ఇఫ్ ద ఏలియన్ డిఎన్ఏ ఈజ్ లైగేటెడ్ టు BAMH1 సైట్ ఇన్ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్, సో రీకాంబినెంట్ డిఎన్ఏ లూజ్ ఇట్స్ రెసిస్టెన్స్ అగేన్స్ట్ టెట్రాసైక్లిన్. సో చాలా జీన్స్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ దాన్ని లూజ్ చేయొచ్చు దాని ఎబిలిటీని, ఎందుకంటే ఈవెన్ క్లోనింగ్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. సో ట్రాన్స్ఫార్మెంట్స్ కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్. సో ఏదైతే ట్రాన్స్ఫార్మెంట్స్ కి నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ కి మనం కరెక్ట్ గా చూసుకోవాలి. ఏదైతే మనకి ట్రాన్స్ఫార్మ్ అయ్యింది, క్లోనింగ్ జరిగింది అనేది ట్రాన్స్ఫార్మెంట్స్. నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ అంటే అక్కడ క్లోనింగ్ జరగలేదు. సో ప్లేటింగ్ బ్యాక్టీరియా ఆన్ యాంపిసిలిన్ కంటైనింగ్ మీడియం ద బ్యాక్టీరియా గ్రోస్. మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట ఈవెన్ ఈ బ్యాక్టీరియా ఇప్పుడు రెసిస్ట్ చేయగలదా లేదా అని, ట్రాన్స్ఫార్మ్ అయిందా లేదా అని చెప్పి. అది ఎలాగంటే ఒక ప్లేటింగ్ తీసుకొని దాంట్లో బ్యాక్టీరియాని గ్రో చేయాలి, దాంట్లో యాంపిసిలిన్ ఉండాలి. ఇప్పుడు ఈ యాంపిసిలిన్ కి కానీ ఆ బ్యాక్టీరియా చచ్చిపోయిందంటే దానికి రెసిస్టెన్స్ రాలేదు అని అర్థం, అంటే నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ అని అర్థం. అదే కనుక చచ్చిపోలేదు అంటే యాంపిసిలిన్ కి బ్యాక్టీరియా మారిపోయింది అని, ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది బ్యాక్టీరియా, రెసిస్టెన్స్ వచ్చేసింది అని. అదే ఇన్ కేస్ చనిపోతే సో దీస్ ఆర్ నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్, అవి అసలు ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు అని అర్థం. ఇది అర్థమైంది పాయింట్? అంటే ట్రాన్స్ఫార్మ్ అయిందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి మనం. సో ట్రాన్స్ఫార్మెంట్స్ గ్రోయింగ్ ఇన్ యాంపిసిలిన్ ట్రాన్స్ఫర్ టు టెట్రాసైక్లిన్ మీడియం. సో ట్రాన్స్ఫార్మెంట్స్ కెనాట్ గ్రో, యాంపిసిలిన్ వల్ల యాంపిసిలిన్ నుంచి రెసిస్టెన్స్ వచ్చిన బ్యాక్టీరియాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్రాసైక్లిన్ మీడియం కి ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫార్మ్ చేస్తే అక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్ అయిన బ్యాక్టీరియా బతకలేదు, గ్రో అవ్వలేము, అండ్ నాన్ రీకాంబినెన్స్ విల్ గ్రో. సో అదే నాన్ రీకాంబినెన్స్ అయితే గ్రో అవ్వగలవు డ్యూ టు జీన్స్ గెట్ ఇన్యాక్టివేటెడ్, ఎందుకంటే వాటిల్లో జీన్స్ ఇన్యాక్టివేట్ అయి ఉంటాయి కాబట్టి టెట్రాసైక్లిన్ లో బతకగలవు. ఈ యాంపిసిలిన్ రెసిస్టెన్స్ ఉండేవి పర్టికులర్ గా ఆ యాంపిసిలిన్ కి మాత్రమే రెసిస్టెన్స్ ఇవ్వగలవు, మిగతా వేరే మీడియం లో రెసిస్టెన్స్ ఇవ్వలేవు. సో సెలెక్షన్ ఆఫ్ రీకాంబినెన్స్ డ్యూ టు ఇన్యాక్టివేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ సర్కంప్రెస్ ద ప్రాసెస్ డ్యూ టు సైమల్టేనియస్ ప్లేటింగ్ ఇన్ టు టూ డిఫరెంట్ యాంటీబయాటిక్స్. సో వేరే వేరే యాంటీబయాటిక్స్ లో టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది దేనికి రెసిస్టెన్స్ ఇస్తుంది, ట్రాన్స్ఫార్మ్ అయిందా లేదా అని. సో ఆల్టర్నేటివ్ సెలెక్టివ్ మార్కర్ డెవలప్ డిఫరెన్షియేట్స్ టు ప్రొడ్యూస్ ద కలర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్రోమోజెనిక్ సబ్స్టెన్సెస్. ఈ సెలెక్టివ్ మార్కర్స్ అన్ని ఏం చేస్తాయంటే ఈ క్రోమోజెనిక్ సబ్స్టెన్స్ లో పెట్టినప్పుడు ఈ జీన్స్ ని అవి కలరింగ్ వేరే కలర్ మారినప్పుడు మనకు తెలుస్తుంది ఇవి ఉన్నా ఈ జీన్స్ లో ఉన్నాయి అని, మనం చూస్ చేసుకునే సెలెక్టివ్ మార్కర్స్ ఉన్నాయి అని. అలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. రీకాంబినెంట్ డిఎన్ఏ సీక్వెన్స్ ఈజ్ ఇన్సర్టెడ్ విత్ ఇన్ ద కోడింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఎంజైమ్ బీటా గ్యాలక్టోసైడేస్ అండ్ ద ఇనాక్టివేషన్ ఆఫ్ ఎంజైమ్ అదే ఆ ఎంజైమ్ ని ఇనాక్టివేట్ చేయాలంటే ఇన్సర్షనల్ ఇనాక్టివేషన్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు మనకి అది పని చేయకూడదు, ఇన్ కేస్ మనం టెస్ట్ చేసాము మళ్ళీ ఇప్పుడు మనం పని చేయనికుండా చేయాలంటే మనం బీటా గ్యాలక్టోసైడేస్ ఇస్తే అది ఇనాక్టివేట్ అయిపోతుంది. సో ప్రిజన్స్ ఆఫ్ క్రోమోజెనిక్ సబ్స్టెన్స్ బీటా గ్యాలక్టోసైడేస్ బ్లూ కలర్డ్ కాలనీస్ మనకి ఆ ప్లాస్మిడ్స్ లో. సో బ్యాక్టీరియా విత్ ప్లాస్మిడ్స్ విత్ నో ఇన్సర్ట్స్ అవన్నీ బ్లూ కలర్ లోకి వస్తుంది.
అదే ఇన్సర్ట్స్ ఉంటే ఇనాక్టివేషన్ ఆఫ్ బీటా గ్యాలక్టోసైడేస్ సో కాలనీస్ డు నాట్ ప్రొడ్యూస్ ఎనీ కలర్ సో వేరే ఏ కలర్ ని ప్రొడ్యూస్ చేయలేవు అదే కాలనీస్ లో ఇన్సర్ట్స్ లేకపోతే బ్లూ కలర్ ఉంటుంది ఇన్సర్ట్స్ ఉంటే అవి ఏ కలర్ ని ప్రొడ్యూస్ చేయలేవు అప్పుడు మనం ఏ కలర్ ప్రొడ్యూస్ చేయకపోతే అది రీకాంబినెంట్ కాలనీ అని కలర్ గాని ప్రొడ్యూస్ చేసింది అంటే అది నాన్ రీకాంబినెంట్ కాలనీ అని ఐడెంటిఫై చేయొచ్చు ఇవన్నీ ఏంటంటే మార్కర్స్ అన్నమాట ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇది మారిందా లేదా అని చెప్పి ఎలా ఐడెంటిఫై చేయాలి అని ఇవన్నీ ఐడెంటిఫికేషన్ మార్కర్స్ అంటే అన్నిసార్లు ఇప్పుడు మనం వెక్టార్ ని ఇన్సర్ట్ చేస్తాం దాని లోపల పెట్టేసాం అన్నిసార్లు సక్సెస్ అవ్వాలని రూల్ లేదు కదా కొన్నిసార్లు ఆ జీన్ మళ్ళీ రెప్లికేట్ అవ్వకుండా కూడా పోవచ్చు సో వెక్టార్స్ ఫర్ క్లోనింగ్ జీన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇవి ఎలా అంటే బ్యాక్టీరియా అండ్ వైరస్ ట్రాన్స్ఫార్మ్ యూకారియోటిక్ సెల్ బై డెలివరింగ్ ద జీన్స్ అండ్ ఆగ్రో బ్యాక్టీరియం ట్యూనిఫేషియన్స్ విచ్ ఇస్ ద ప్యాథోజన్ ఆఫ్ డైకాట్ ప్లాంట్స్ డెలివర్ ఏ డిఎన్ఏ పీస్ సో దాన్నే మనం టీడిఎన్ఏ అంటాం ట్రాన్స్ఫార్మ్స్ ద నార్మల్ సెల్ టు ట్యూమర్ విచ్ ప్రొడ్యూసెస్ కెమికల్స్ రిక్వైర్డ్ బై ద ప్యాథోజన్ సో మనకి ఈ ఆగ్రో బ్యాక్టీరియం ఇది వచ్చి డైకాట్లిడన్ ప్లాంట్స్ లో వన్ ఆఫ్ ద ప్యాథోజన్ డిసీజ్ కాజింగ్ ఏజెంట్ అనమాట ఆగ్రో బ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్ అనేది దీని యొక్క డిఎన్ఏని డెలివర్ చేస్తుంది సో డిఎన్ఏ యొక్క డిఎన్ఏ పీస్ ని డెలివర్ చేసినప్పుడు ఆ డిఎన్ఏని మనం ఏమంటామంటే టీడిఎన్ఏ అంటాం ఇది వచ్చి నార్మల్ సెల్ ని ట్యూమర్ గా కన్వర్ట్ చేసేస్తుంది కన్వర్ట్ చేసేసి అది ప్యాథోజన్ కి ఏదైతే కెమికల్స్ కావాలో దాన్ని రిలీజ్ చేసేస్తుంది ఆ ట్యూమర్ సెల్ సో అలా ప్యాథోజన్ అలా దాని యొక్క పెథలాజికల్ కెపాసిటీని చూపిస్తుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెట్రోవైరస్ రెట్రోవైరస్ ఏం చేస్తుంది నార్మల్ యానిమల్ సెల్ ని క్యాన్సరస్ సెల్ గా మారుస్తుంది సో ఇలా వాటి యొక్క ఎఫెక్ట్ ని ఇలా చూపిస్తుంది అనమాట సో నార్మల్ ఈ బ్యాక్టీరియా వైరస్ వచ్చి యూకారియోటిక్ సెల్ ట్రాన్స్ఫార్మ్స్ యూకారియోటిక్ సెల్ ని కూడా మార్చగలవు వాటి యొక్క జీన్స్ ని డెలివర్ చేసి సో అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెకానిజం ఆఫ్ డెలివరింగ్ జీన్స్ బై ప్యాథోజన్స్ ఈ మెకానిజం ని మనం అర్థం చేసుకొని టు దేర్ హోస్ట్ కెన్ హెల్ప్ టు అండర్స్టాండ్ ద టూల్స్ ఆఫ్ ద ప్యాథోజన్ ఇప్పుడు మనం ఏం చేసాం ఈ చిన్న ఒక ప్రిన్సిపల్ ని ఆధారంగా చేసుకొని అంటే బ్యాక్టీరియా వైరస్ హోస్ట్ ని ట్రాన్స్ఫార్మ్ చేసేయగలవు అని మనకి ఇప్పుడు అర్థమైంది సో కాబట్టి మనం దాన్ని మనకి యూజ్ అయ్యేటట్టు వాడుకుందాం ఇప్పుడు ఇదైతే డిసీజ్ ని ప్రొడ్యూస్ చేయడానికి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వాడుకుంటుంది అలా కాకుండా మనకు యూజ్ అయ్యేటట్టు డెలివర్ చేస్తే అప్పుడు మనకి బెనిఫిట్ కదా సో కెన్ బి యూజ్ టు డెలివర్ ద జీన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ హ్యూమన్ సో మనకి తగ్గట్టు దాన్ని మార్చుకుందామనే ఐడియా వస్తుంది సో ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్ అదే ట్యూమర్ అంటే క్యాన్సర్ సో ఆ క్యాన్సర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్ ఆఫ్ ఆగ్రో బ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్ మోడిఫైడ్ ఇన్ టు క్లోనింగ్ వెక్టర్ దాన్ని ఒక క్లోనింగ్ వెక్టర్ గా మోడిఫై చేసి సో అప్పుడు అంటే ఆ ఏదైతే ట్యూమర్ ని ప్రొడ్యూస్ చేయగలదో ఆ జీన్ని తీసేస్తాం దాంట్లో నుంచి జీన్ని తీసేసినప్పుడు ఇప్పుడు అది ఏమైంది ఆ వెక్టర్ నాన్ పాథోజెనిక్ టు ప్లాంట్స్ ఇప్పుడు ప్లాంట్స్ లో ఎటువంటి ఎఫెక్ట్ ని క్రియేట్ చేయలేవు అండ్ హ్యావ్ ఎబిలిటీ టు డెలివర్ ద జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు ద వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ మనకి ఏ జీన్ అయితే ప్లాంట్స్ కి పంపించాలనుకుంటున్నామో ఆ జీన్ ని ప్లాంట్స్ కి పంపించవచ్చు దీని ద్వారా దీన్ని వాడుకొని సో ఈ మెకానిజం ని వాడుకొని దాంట్లో ఉండే ఆ ట్యూమర్ ని ఇండ్యూస్ చేసేదాన్ని మోడిఫై చేసాం అంటే దాన్ని తీసేసి మనకి ఏదైతే కావాలో అది పెట్టి దాన్ని మొక్కలకి పంపించాం అంటే దాన్ని ఇండ్యూస్ చేయడం వల్ల మొక్కలకి మనకి కావాల్సిన జీన్ అది పంపిస్తుంది దానికి కావాల్సిన జీన్ని మనం తీసేసాం సో రెట్రోవైరస్ డిస్ఆర్మ్డ్ అంటే దానికి అవసరమైన జీన్ని మనం కట్ చేసి తీసేసాం అండ్ డెలివర్ జీన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ యానిమల్స్ మనకి ఏదైతే కావాలో దాన్ని డెలివర్ అయ్యేలాగా చేసాం సో వెన్ ద జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ లైగేటెడ్ ఇన్ టు సూటబుల్ వెక్టర్ మనకి ఏదైతే కావాలో దాన్ని ఆ సూటబుల్ వెక్టర్ కి జాయిన్ చేసినప్పుడు అది ఈజీగా ప్లాంట్ కి కానీ యానిమల్ కి కానీ బ్యాక్టీరియా కానీ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది ట్రాన్స్ఫర్ చేసేసి అది మల్టిప్లై అయిపోతుంది అర్థమైందా ఈ వెక్టార్స్ ని ఎలా వాడుకుంటున్నాము అని సో ఇక్కడ మనకు ఒక చిన్న స్కీమాటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చారు ఫస్ట్ వన్ చూస్తే ఇది వచ్చి టిఐ ప్లాస్మిడ్ సో ఇది బ్యాక్టీరియా ఆగ్రో బ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్ ఇది బ్యాక్టీరియా ఇది వచ్చి దాని జీనోమిక్ డిఎన్ఏ ఇది వచ్చి ప్లాస్మిడ్ సో ఈ ప్లాస్మిడ్ లో ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ ఏం చేస్తుంది అంటే ట్యూమర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది డిఎన్ఏ కంటేనింగ్ ఇప్పుడు మనం ఏం చేసాం ఈ పార్ట్ లో మనకి ఇది అవసరం లేదు
ఇది మొక్కల్లో ట్యూమర్ ని ప్రొడ్యూస్ చేసేది కాబట్టి ఈ దీన్ని తీసేసాం. త్రూ మాలిక్యులర్ సిజర్స్ పెట్టి ఆ పర్టికులర్ సీక్వెన్స్ దగ్గర కట్ చేసేసాం. కట్ చేసేసినప్పుడు మనకి ఇక్కడ చూడు ఈ ఎండ్స్ కూడా ఇవి ట్యాపరింగ్ ఎండ్స్ వస్తాయి, స్టిక్కీ ఎండ్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏం చేసాం, మనకి ఏదైతే కావాలో డిఎన్ఏ కంటైనింగ్ ద జీన్ ఫర్ డిజైర్డ్ ట్రైప్, మనకి ఏదైతే ట్రైప్ కావాలో ఇన్సర్షన్ ఆఫ్ ద జీన్ ఇన్ టు ద ప్లాస్మిడ్ యూజింగ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అండ్ డిఎన్ఏ లైగేస్ పెట్టి మనకు కావాల్సిన దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసేస్తాం. సో ఇప్పుడు ఇదేమైంది, రీకాంబినెంట్ టీఏ ప్లాస్మిడ్ అయింది. సో ఇప్పుడు దాన్ని మనం ఇది ప్లాంట్ సెల్, ఈ ప్లాంట్ సెల్ లోపల ఇన్సర్ట్ చేసాం. ఇంట్రడ్యూసింగ్ ఇన్ టు ద ప్లాంట్ సెల్ ఇన్ కల్చర్, సో కల్చర్ త్రూ కల్చర్ ద్వారా దీన్ని ఇన్సర్ట్ చేసాం. సో ఇప్పుడు టీడిఎన్ఏ క్యారింగ్ ద న్యూ జీన్ విత్ ఇన్ ద ప్లాంట్ క్రోమోసోమ్, ఈ ప్లాంట్ క్రోమోసోమ్ లో మనకు కావాల్సిన జీని ఇన్సర్ట్ చేసేసాం. ఇప్పుడు రీజనరేషన్ ఆఫ్ ద ప్లాంట్, ఇప్పుడు మనకి ఎలాంటి మొక్క కావాలో మనకు కావాల్సిన, ఇప్పుడు నాకు మొక్క చాలా పొడుగ్గా కావాలి, దానికి సంబంధించిన జీన్ ఇలా ఇన్సర్ట్ చేస్తూ పోతే ఫైనల్ గా మొక్క నాకు డిజైర్డ్ ఫినోటైప్ ని ప్రొడ్యూస్ చేయగలిగింది. అంటే బ్యాక్టీరియా వైరస్ చేసేదాన్ని నేను అడ్వాంటేజ్ గా తీసుకొని నాకు కావాల్సిన దాన్ని నేను ఇన్సర్ట్ చేయగలిగాను దీని ద్వారా. ఇది జెనెటికల్ ఇంజనీరింగ్ అంటే యాక్చువల్ గా. సో మనం టెక్నాలజీని ఇలా ఇలా వాడి మనకి బెనిఫిట్ గా చేసుకుంటున్నాం. ఓకేనా? ఓకే మ్యామ్. నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అదే ఇందాక చూసిందేమో బ్యాక్టీరియా అయితే, ఇది వచ్చి ప్లాంట్ వెక్టర్, ఇది వచ్చి యానిమల్ అనమాట. దీంట్లో ఎలాగా అంటే ఇది హోస్ట్ సెల్ ఇది మొత్తం. సో ఇది వచ్చి వైరస్, ఈ వైరల్ ఆర్ఎన్ఏ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటే ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవడం. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటే ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ. యా రైట్, ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ప్రొడ్యూస్ చేస్తే అది రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. సో ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ద్వారా ఇప్పుడు మనకి ఏం కావాలో ఆ డిఎన్ఏని ఇన్సర్ట్ చేసి, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ లో ఏంటి, ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ డిఎన్ఏ లోపలికి వెళ్ళి న్యూక్లియస్ లోపల ఉండే జీనోమిక్ డిఎన్ఏ లోపలికి ఇన్సర్ట్ అయిపోయింది. ఇన్సర్ట్ అయినప్పుడు అది మళ్ళీ, ఇప్పుడు ఇది ఇన్సర్ట్ అయిపోయింది కదా, ఈ ఇన్సర్ట్ అయినప్పుడు ట్రాన్స్క్రిప్షన్ ద్వారా ఈ డిఎన్ఏ ఎంఆర్ఎన్ఏ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎంఆర్ఎన్ఏ వచ్చి, సారీ, ఈ ఎంఆర్ఎన్ఏ మళ్ళీ ఇలా మనకి ఎన్ని అమౌంట్ ఆఫ్, సో ఆర్ఎన్ఏ జీనో ఫర్ ద నెక్స్ట్ వైరల్ జనరేషన్, మనకు కావాల్సిన ఆర్ఎన్ఏని ఇక్కడ సింథసిస్ చేస్తుంది. ఈ ఎంఆర్ఎన్ఏ ఇక్కడ లోపలికి వెళ్ళి ఇవన్నీ వైరస్లు అనమాట. సో ఇలా మనకి ఎన్ని రకాలు ఎన్ని కావాలో అన్ని ఇలా సింథసిస్ చేస్తుంది అనమాట. ఇది వచ్చి యానిమల్ వెక్టర్, యానిమల్ ని సెల్ ని వాడుకొని ఇలా సింథసిస్ చేసాం మనకి డిజైర్డ్ జీన్ ని. ఓకే ఓకే మ్యామ్. సో ఆర్ఆర్ఎన్ఏ షుడ్ ఎంటర్ ఇన్ టు ద సెల్. సో ఆర్ఆర్ఆర్డిఎన్ఏ, సో ఆర్డిఎన్ఏ షుడ్ ఎంటర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ద్వారా వచ్చిన డిఎన్ఏ, ఆర్డిఎన్ఏ అంటారు దాన్ని, షుడ్ ఎంటర్ సెల్ టు ట్రాన్స్ఫార్మ్ ద సెల్స్. లోపలికి వెళ్ళాల్సిందే, బట్ డిఎన్ఏ కెనాట్ ఎంటర్ ద సెల్ ఇన్ ఏ మీడియం వితౌట్ ట్రీట్మెంట్ ఆఫ్ హైడ్రోఫిలిక్. ఆర్డిఎన్ఏ వెళ్ళగలిగింది కానీ డిఎన్ఏ వెళ్ళలేదు సెల్ లోపల. సో హోస్ట్ షుడ్ బి మేడ్ కంపోనెంట్ టు టేక్ అప్ ద డిఎన్ఏ, ఈ డిఎన్ఏని తీసుకోగలిగే కంపోనెంట్ గా హోస్ట్ తయారవ్వాలి. సో కాంపిటెంట్ గా తయారవ్వాలి అంటే హైడ్రోఫిలిక్ తో ట్రీట్మెంట్ ఇవ్వాలి. హైడ్రోఫిలిక్ అంటే వాటర్ అబ్జార్ప్షన్. సో ఈ వాటర్ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంటే ఆ సెల్ కి డిఎన్ఏని లోపలికి తీసుకోగలదు. సో డిఫరెంట్ టెక్నిక్స్ టు మేక్ ద హోస్ట్ కాంపిటెంట్ అంటే ఏ టెక్నిక్స్ వాడతాము, హోస్ట్ తీసుకునేగలిగేటట్టు మనం ఏ టెక్నిక్స్ వాడతాము అని. ఫస్ట్ వచ్చి కెమికల్ ట్రీట్మెంట్. సో ట్రీటింగ్ ద హోస్ట్, అది బ్యాక్టీరియా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్, విత్ స్పెసిఫిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డైవాలెంట్ క్యాటయాన్స్ ఇంక్రీజెస్ ద ఎఫిషియన్సీ అండ్ మేక్ ద డిఎన్ఏ టు ఎంటర్ త్రూ ద వాల్ ఆఫ్ ద సెల్ వాల్ ఆఫ్ ద హోస్ట్. అంటే డిఎన్ఏ లోపల తీసుకోవడానికి మనం ఒక డైవాలెంట్ కాన్సన్ట్రేషన్ ని కానీ డైవాలెంట్ క్యాటయాన్స్ ని కానీ ఇంక్రీజ్ చేస్తే, అంటే నెగిటివ్ ఇటీని, ఎందుకంటే డిఎన్ఏ ఏ చార్జ్, పాజిటివ్ చార్జా నెగిటివ్ చార్జా,
నెగటివ్ నెగటివ్ కదా. అప్పుడు నెగటివ్ ని కానీ పెంచినట్టయితే బయట ఎన్విరాన్మెంట్ లో అప్పుడు డిఎన్ఏ ఆటోమేటిక్ గా దాంతో పాటు లోపలికి వెళ్ళిపోద్ది. ఈ కేటగిరీస్ తో పాటు డిఎన్ఏ కూడా లోపలికి వెళ్ళిపోద్ది, ఎందుకంటే డిఎన్ఏ నెగటివ్ చార్జ్ కాబట్టి. సో అదొక టెక్నిక్ అన్నమాట డిఎన్ఏని అబ్జర్వ్ చేసుకోవడానికి. అలా కాకుండా హీట్ షాక్, హీట్ షాక్ అంటే సడన్ చేంజ్ ఇన్ టెంపరేచర్ మారినప్పుడు మిక్స్చర్ ఆఫ్ ఆర్ డిఎన్ఏ అండ్ హోస్ట్ సెల్స్, సో ఇవి కూడా లోపలికి వెళ్ళిపోగలవు. తర్వాత ఇంక్యుబేషన్ ఆఫ్ ద హోస్ట్ అండ్ ఆర్ డిఎన్ఏ ఆన్ ఐస్, ఐస్ లో ఇంక్యుబేట్ చేసి అండ్ దెన్ ప్లేసింగ్ దెమ్ అట్ 42 degrees Celsius అండ్ దెన్ బ్యాక్ టు ద ఐస్ ఎనేబుల్ ద బ్యాక్టీరియా టు టేక్అప్ ద ఆర్ డిఎన్ఏ. ఇది ఒక టెక్నిక్. ఫస్ట్ దాన్ని ఐస్ లో పెట్టి ఇంక్యుబేట్ చేసి తర్వాత హీట్ చేసి మళ్ళీ బ్యాక్ టు ద ఐస్ తీసుకొస్తే అలా బ్యాక్టీరియా ఆర్ డిఎన్ఏ తీసుకోగలదు ఈ టెక్నిక్ ద్వారా కూడా. మైక్రో ఇంజెక్షన్ అలా కాకుండా ఆర్ డిఎన్ఏని డైరెక్ట్ గా మన న్యూక్లియస్ లోపలికి ఇంజెక్ట్ చేసేయడం, సో విచ్ ఇస్ కామన్ ఫర్ యానిమల్ సెల్, యానిమల్ సెల్లో ఇలా చేస్తారు. లేకపోతే ఇంకా కావాలంటే బయాలజిస్టిక్ అండ్ జీన్ గన్, సో హోస్ట్ సెల్ బంబార్డెడ్ విత్ హై వెలాసిటీ మైక్రో పార్టికల్స్ ద్వారా దాన్ని గుద్దుకునేలా చేసి, సో పార్టికల్స్ ఆఫ్ గోల్డ్ అండ్ టంగ్స్టన్ గుద్దుకునేలా చేసి ఈ మైక్రో పార్టికల్స్ వచ్చి రీకాంబినెంట్ డిఎన్ఏతో కోట్ చేయాలి. అంటే ఈ గోల్డ్ని రీకాంబినెంట్ డిఎన్ఏతో కోట్ చేస్తే సో అలా కూడా లోపలికి వెళ్ళిపోవద్ది. సో ఇది వచ్చి ప్లాంట్ సెల్కి వాడతాం ఎక్కువ, మైక్రో ఇంజెక్షన్ వచ్చి యానిమల్ సెల్కి ఎక్కువ వాడతారు. సో డిస్ఆర్మింగ్ ప్యాథోజన్ ఇది ఎలాగంటే, అంటే దాని యొక్క ప్యాథోజెనిసిటీని తగ్గించేసేయాలి. ప్యాథోజెనెటికల్లీ ఆఫ్ వెక్టర్ ఈజ్ రిమూవ్డ్ అండ్ డిస్ఆర్మ్డ్ ద ప్యాథోజన్. డిస్ఆర్మింగ్ ద వెక్టర్ అలౌ టు ఇన్ఫెక్ట్ ద హోస్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ద ఆర్ డిఎన్ఏ. సో దానికి కావలసిన తీసేసి మనం లోపలికి పంపించేస్తే అది ఆర్ డిఎన్ఏని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసేయగలదు. సో ఇక్కడ ఇది మైక్రో ఇంజెక్షన్, ఇది డైరెక్ట్ గా న్యూక్లియస్ లోపలే. ఇది పిక్చర్, ఇది మైక్రో ఇంజెక్షన్. తర్వాత వచ్చి ఇది హ్యాండ్ గన్, ఈ గన్ ద్వారా కూడా మనం ఇంజెక్ట్ చేయొచ్చు. ఇది ఒక టెక్నిక్. ఇది ఇది వచ్చి మైక్రో ఇంజెక్షన్ వచ్చి మనకి ప్లాంట్ సెల్లో కామను, హ్యాండ్ గన్ను ఈ టెక్నిక్ వచ్చి ప్లాంట్ సెల్లో, ప్లాంట్స్ లో ఇంజెక్ట్ చేయడానికి వెరీ కామన్. సో రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్. సో ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఎలాగంటే, ఐసోలేషన్ ఆఫ్ జెనెటిక్ డిఎన్ఏ మెటీరియల్, మనకి ఏం కావాలో దాన్ని ఐసోలేట్ చేసి, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ డిఎన్ఏ బై, మనం దాన్ని బయటకు తీయాలంటే రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ వేయాల్సిందే, వేసిన ద్వారా మాలిక్యులర్ సిజర్స్ ద్వారా కట్ చేసి దాన్ని బయటకు తీసేస్తాం. ఫస్ట్ ఏం లేదు, మనం టోటల్ దాంట్లోని డిఎన్ఏని మాత్రం సపరేట్ చేస్తాం. ఇప్పుడు మనకి బాటనీలో ప్రాక్టికల్స్ కూడా ఉంది కదా, డిఎన్ఏని ఎలా సపరేట్ చేస్తాము అని. డిఎన్ఏని సపరేట్ చేసి మనకు కావాల్సిన జీన్స్ని దాంట్లో నుంచి తీసేయాలి త్రూ రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ వేసి. తీసిన తర్వాత వాటిని ఐసోలేట్ చేయాలి. ఐసోలేట్ మనం జెల్ ఎలక్ట్రోఫోరసిస్ టెక్నిక్ ద్వారా వాటిని ఐసోలేట్ చేస్తాం మనకు కావాల్సిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. ఇప్పుడు దాన్ని ఆ సొల్యూషన్ని తీసుకొని, అంటే ఆ ఫ్రాగ్మెంట్స్ని తీసుకొని వెక్టార్తో లైగేట్ చేస్తాం. ఈ వెక్టార్తో లైగేట్ చేసిన ఇప్పుడు వచ్చిన డిఎన్ఏని మనం రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాం. ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ హోస్ట్ సెల్కి పంపిస్తాం. హోస్ట్ సెల్కి పంపించినప్పుడు ఈ హోస్ట్ సెల్ని కల్చర్ చేస్తాం. సో లార్జ్ స్కేల్లో కల్చర్ చేసినప్పుడు ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆ హోస్ట్ నుంచి వచ్చిన డిజైర్డ్ ప్రోడక్ట్ని మనం తీసుకుంటాం. అలానే మనం ఇన్సులిన్ కానీ, థైరాయిడ్ హార్మోన్స్ కానీ, చాలా ఎంజైమ్స్ కానీ ఇలానే ప్రొడ్యూస్ చేస్తారు. సో ఆ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారానే మనకు కావాల్సిన ఎంజైమ్స్ని, వాటిని మనం ఈజీగా సింథసిస్ చేసి త్రూ ఇంజెక్షన్స్ ద్వారా మనం తీసుకోగలుగుతున్నాం. సో ఫస్ట్ వన్, ఐసోలేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. సో మోస్ట్ ఆఫ్ ద యూకారియోటిక్ సెల్స్ హ్యావ్ డిఎన్ఏ యాజ్ జెనెటిక్ మెటీరియల్. చాలా యూకారియోటిక్ సెల్స్లో జెనెటిక్ మెటీరియల్ ఏంటంటే డిఎన్ఏనే. సో టు ట్రాన్స్ఫార్మ్ ద రీకాంబినెంట్ డిఎన్ఏ, అప్పుడు రీకాంబినెంట్ డిఎన్ఏని ట్రాన్స్ఫర్ చేయాలంటే డిఎన్ఏ అనేది చాలా ప్యూర్గా ఉండాలి, ఫ్రీ ఫ్రమ్ ఆల్ బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్ అంటే ఏంటంటే మనకి గ్లూకోజ్ కానీ, ప్రోటీన్స్ కానీ, అమినో యాసిడ్స్ కానీ, ట్రైగ్లిసరైడ్స్, వీటితో అతుక్కొని ఉండకూడదు, చాలా ప్యూర్ ఫామ్లో ఉండాలి. డిఎన్ఏ లొకేటెడ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఎన్క్లోజ్డ్ బై ద ప్లాస్మా మెంబ్రేన్ జనరేట్ ఇంటర్ట్వైన్డ్ విత్ హిస్టోన్ ప్రోటీన్స్. యాక్చువల్గా మనకి లోపల ఉండే జెనెటిక్ మెటీరియల్ వచ్చి డిఎన్ఏ. ఆ డిఎన్ఏ ఎప్పుడు మనకి డైరెక్ట్గా ఉండదు, ఆ డిఎన్ఏ హిస్టోన్ ప్రోటీన్స్ ద్వారా వైండప్ అయి ఉంటుంది. ఎలాగంటే డిఎన్ఏ అనేది నెగిటివ్లీ చార్జ్డ్, హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి పాజిటివ్లీ చార్జ్డ్. మనకి డిఎన్ఏ అలా ఫ్రీగా ఉండలేదు కాబట్టి
దాన్ని ప్రోటీన్స్ తో బైండ్ అప్ అయి ఉంటుంది. సో దాన్నే హిస్టోన్ ఆక్టోమర్ అని అంటాం. హిస్టోన్ ఆక్టోమర్ ప్లస్ మనకి ఈ డిఎన్ఏని కలిపి మనం ఏమంటాం, న్యూక్లియోసోమ్స్ అంటాం. అలా ఉంటుంది అన్నమాట మనకి న్యూక్లియస్ లోపల. సో సెల్స్ హ్యావ్ బ్రేక్అప్ టు రిలీజ్ ద డిఎన్ఏ. ఈ సెల్ మొత్తం బ్రేక్ అయిపోవాలి డిఎన్ఏ బయటికి రావడానికి. ఇంకా అదర్ మైక్రో మాలిక్యూల్స్, ఆర్ఎన్ఏ, ప్రోటీన్స్, పాలీసాకరైడ్స్, లిపిడ్స్, ఇవన్నీ కూడా వస్తాయి వాటితో పాటు సెల్స్ బ్రేక్ అయినప్పుడు. సెల్స్ ఆర్ లైజ్డ్ బై లైటిక్ ఎంజైమ్. అసలు ఆ సెల్ ని లోపల ఉండే డిఎన్ఏని బయటికి తీసుకురావాలంటే సెల్ అనేది బస్ట్ అవ్వాలి ముందు. దానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏంటంటే లైసోజైమ్. సో ఈ లైసోజైమ్ అనే ఎంజైమ్ ని వాడి బ్యాక్టీరియాని బస్ట్ అయ్యేలా చేస్తాం. సో మనకి ప్లాంట్కి అయితే, ప్లాంట్ సెల్కి అయితే సెల్యులేజ్, సో ఫంగస్కి అయితే కైటినేజ్. ఈ వీటిని బ్రేక్ చేయగలం అనమాట. బ్యాక్టీరియాకి అయితే లైసోజైమ్ వాడతాము, ప్లాంట్ సెల్కి అయితే సెల్యులేజ్ వాడతాం, ఫంగస్కి అయితే మనం కైటినేజ్. ఎందుకంటే ఫంగస్ బయట కైటిన్ ఉంటుంది కదా, అదే ప్లాంట్ సెల్కి అయితే సెల్యులోజ్ ఉంటుంది, సెల్వాల్. ఫంగస్కి అయితే సెల్వాల్గా కైటిన్ ఉంటుంది కాబట్టి. సో మ్యాక్రో మాలిక్యూల్స్ ట్రీటెడ్ విత్ స్పెసిఫిక్ ఎంజైమ్స్. సో వీటి అంటే ఇవి ఇచ్చినప్పుడు డైజెస్ట్ అయిపోతాయి ఆ పర్టికులర్ థింగ్స్. ఇప్పుడు సెల్యులేజ్ ఇస్తే సెల్యులోజ్ డైజెస్ట్ అయిపోద్ది, కైటినేజ్ ఇస్తే కైటిన్ డైజెస్ట్ అయిపోద్ది, లైసోజైమ్ ఇస్తే ఈ బ్యాక్టీరియా మీద ఉండేవన్నీ పెక్టిన్ అవన్నీ డైజెస్ట్ అయిపోతాయి. మ్యాక్రో మాలిక్యూల్స్ ఆర్ ట్రీటెడ్ విత్ స్పెసిఫిక్ ఎంజైమ్స్. ఇప్పుడు ప్రోటీన్స్ అయితే ప్రోటీయేస్ ద్వారా, ఆర్ఎన్ఏ అయితే రైబో న్యూక్లియస్ ద్వారా, ఇవన్నీ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ థింగ్స్ అన్ని డైజెస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ప్యూరిఫైడ్ డిఎన్ఏ మనకి బయటకు వస్తుంది, అది విత్ ద హెల్ప్ ఆఫ్ ఇథనాల్. ఇథనాల్ అనే ఆల్కహాల్ యాడ్ చేయడం వల్ల మనకి ప్యూర్ ఫైన్ థ్రెడ్స్ లాగా బయటకు వస్తుంది. ఓకే, సో అది ఎలాగంటే ఇప్పుడు మనకు ఒక డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నాం. ఒక ప్లాంట్ సెల్ తీసుకున్నాం, ఒక ప్లాంట్ ని తీసుకొని దాన్ని క్రష్ చేసి ఈ దీంట్ లోపల వేయాలి. దీంట్ లోపల వేసినప్పుడు, క్రష్ చేసి వేసినప్పుడు, సో సెల్స్ ఆర్ లైజ్డ్ అంటే బస్ట్ అయిపోతాం యూజింగ్ ఏ డిటర్జెంట్ అండ్ డిస్టర్బ్స్ ద ప్లాస్మా మెంబ్రేన్. ఆ ప్లాస్మా మెంబ్రేన్ బ్రేక్ అయ్యేలా చేసాం. ఇప్పుడు సెల్ కంటెంట్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ప్రోటీయేజ్ ఆర్ టు డిస్ట్రాయ్ ద ప్రోటీన్. ప్రోటీన్ ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రోటీయేజ్ ఇచ్చాం, ఆర్ఎన్ఏని డిస్ట్రాయ్ చేయడానికి ఆర్ఎన్ఏస్ ఇచ్చాం. ఇప్పుడు ఫైనల్ గా అవన్నీ పోయాక సెల్ డెబ్రీస్ ఈస్ ప్యాలెటెడ్. ఈ సెల్ డెబ్రీస్ అన్ని ఒక చిన్న ప్యాలెట్స్ లాగా కలెక్ట్ అయ్యాయి. దాన్ని సెంట్రిఫ్యూగేషన్ చేసి సూపర్ నెటెంట్ లిక్విడ్ అంటే ఈ పైన తేలే లిక్విడ్, దీంట్లోనే డిఎన్ఏ ఉంటుంది. సో ఈ సూపర్ నెటెంట్ లిక్విడ్ ని ఇంకొక ప్యూర్ ఫార్మ్ ఆఫ్ క్లీన్ ట్యూబ్ లోకి ట్రాన్స్ఫర్ చేసాం. సో ఇప్పుడు ఏంటి, డిఎన్ఏ పైన ప్రెసిపిటేట్ అయిపోయింది. ప్రెసిపిటేషన్ అంటే పైన తేటలు తేటలుగా ఫామ్ అయిపోయింది. సో దాన్ని ఇథనాల్ ద్వారా క్లీన్ చేసి ఇట్ ఫార్మ్స్ విస్కస్ స్ట్రాండ్స్. అది జిగడ జిగడగా ఉండే స్ట్రాండ్స్ లాగా ఉంటుంది. అండ్ దెన్ స్పూల్డ్ ఆన్ ద గ్లాస్ రాడ్. ఈ గ్లాస్ రాడ్ చుట్టూ తిప్పితే ఇలా డిఎన్ఏ బయటకు వస్తుంది. ఇది యాక్చువల్ గా ప్యూర్ ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ అనమాట. ఇది డిఎన్ఏ. ఓకే, ఇది డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ యాక్చువల్ గా. ఓకే, ఇలా మనం డిఎన్ఏని బయటికి తీస్తాం. సో కట్టింగ్ ఆఫ్ ద డిఎన్ఏ ఎట్ స్పెసిఫిక్ లొకేషన్. మనకు కావాల్సిన లొకేషన్ దగ్గర డిఎన్ఏని ఎలా కట్ చేస్తాం. ఇప్పుడు ప్యూరిఫైడ్ డిఎన్ఏ, సో లేదా డిజైరబుల్ డిఎన్ఏ, లేదా వెక్టార్ డిఎన్ఏ, ఏ డిఎన్ఏ అయినా సరే ఇలానే బయటికి తీస్తాం. సో ఆ ప్యూరిఫై అంటే ఎలాంటి డిఎన్ఏ అయినా కానీ. సో ఇంక్యుబేటెడ్ విత్ స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఫర్ ద ప్రాసెస్ కాల్డ్. మనకు కొంచెం స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ చేసి డైజెషన్ ఎట్ ఆప్టిమల్ కండిషన్. సో ఇప్పుడు ప్రోగ్రెషన్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ డైజెషన్ ఇస్ చెక్డ్ బై అగ్రోసాల్ ఎలక్ట్రోఫోరోసిస్. మనకు కావాల్సిన ఫ్రాగ్మెంట్స్ ని కట్ చేసి మిగతా వాటిని డైజెస్ట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మనము మనకి ఏ డిఎన్ఏ కావాల్సి వస్తుందో దాన్ని జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ ద్వారా చూస్తాం ఈ రిక్వైర్డ్ డిఎన్ఏ వచ్చిందా లేదా అని. ఇప్పుడు డిఎన్ఏ వచ్చి నెగటివ్లీ ఛార్జ్డ్, జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ కి మనం రెండు పోల్స్ పెట్టాం, పాజిటివ్ క్యాథోడ్ సారీ పాజిటివ్ యానోడ్, నెగటివ్ క్యాథోడ్ ఇప్పుడు ఆబ్వియస్ గా ఈ డిఎన్ఏస్ అన్ని కూడా యానోడ్ సైడ్ కే పోతుంది. అంటే నెగటివ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ పాజిటివ్, సో నెగటివ్లీ ఛార్జ్డ్ సో మూవ్ టువర్డ్స్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్ యానోడ్. వన్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ కట్ వెక్టార్ విత్ స్పేస్ ఆఫ్ ద జీన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఐసోలేటెడ్. మనకి కట్ చేసిన వెక్టారు మనకు కావాల్సిన జీన్ ని ఐసోలేట్ చేసేసాం. ఇప్పుడు దానికి డిఎన్ఏ లైగేజ్ యాడ్ చేసాం. యాడ్ చేసి
సో దిస్ స్టెప్ ఈస్ ద ప్రిపరేషన్ లైగేజ్ యాడ్ చేసినప్పుడు మనకి రీకాంబినెంట్ డిఎన్ఏ తయారైపోతుంది ఇలా సో ఇది సో డైజెషన్ విత్ రిస్ట్రిక్షన్ అండ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ మిగతా వాటిని అంతా డైజెస్ట్ చేసి మనకు కావాల్సిన ఫ్రాగ్మెంట్స్ ని మాత్రం తీసుకున్నాం ఇక్కడ ప్లాస్మిడ్ వెక్టార్స్ అని సో వీటిని కూడా కట్ చేసి దీన్ని వీటిని జాయిన్ చేసేసాం So electrophoresis is to detect the progression of restriction enzymes. Gel electrophoresis ద్వారా ఏంటంటే అసలు ఫ్రాగ్మెంట్స్ కట్ అయ్యాయా లేవా అని తెలుసుకోగలం. సో ఒక సైడ్ పాజిటివ్ ఇంకో సైడ్ నెగిటివ్ ఇచ్చాం. ఇక్కడ డిఎన్ఏ పోసం ఆ సొల్యూషన్ పోసినప్పుడు మనకి టువర్డ్స్ యానోడ్ సైడ్ మనకి ఫ్రాగ్మెంట్స్ దొరుకుతాయి. సో వాటిలో లైగేజ్ ఎంజైమ్ వేయడం వల్ల ఈ వెక్టార్ డిఎన్ఏ ఇంకా ఇది కలిసిపోతాయి. So, ippudu next amplification of the gene of interest under PCR. So, ippudu next polymerase chain reaction. Ide entante technology used to amplify a single or a few copies of a piece of DNA. Oka chinna piece ni teeskoni thousands and millions of copies of particular sequence ni laboratory lo produce cheyali. So, adu elagante components required. Daniki kavalsina components entante primers. అసలు ప్రైమర్స్ అంటే ఏంటంటే స్మాల్ కెమికల్లీ సింథసైజ్డ్ ఆలిగో న్యూక్లియోటైడ్స్ ఆలిగో న్యూక్లియోటైడ్స్ అంటే చిన్న చిన్న న్యూక్లియోటైడ్స్ అని అర్థం దే ఆర్ కాంప్లిమెంటరీ టు ద రీజన్ ఆఫ్ డిఎన్ఏ అవి ఆపోజిట్ వాటికి కాంప్లిమెంటరీ ఇప్పుడు న్యూక్లియోటైడ్ అండ్ డిఎన్ఏ పాలిమరేస్ ఈ ఎంజైమ్స్ ద్వారా ఇంక్యుబేట్ చేస్తాం అనమాట ఈ ఎంజైమ్స్ వేయడం వల్ల డిఎన్ఏ పాలిమరేస్ వేయడం వల్ల ప్రైమర్ ఇంకా డిఎన్ఏ పాలిమరేస్ ఇవి వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్క స్ట్రాండ్ మిలియన్స్ ఆఫ్ స్ట్రాండ్స్ గా రెప్లికేట్ అవ్వగలం సో ఫస్ట్ డీనాచురేషన్ డీనాచురేషన్ ఆఫ్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ బై హీటింగ్ టు సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ మనం హీట్ చేయడం వల్ల డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ సింగిల్ స్టాండ్ అయిపోగలదు ఇప్పుడు మనం సేమ్ థింగ్ ఎగ్ ని ఆమ్లెట్ చేస్తే ఏమవుతుంది డీనాచురేషన్ అయిపోతుంది అలానే ప్రైమరీస్ యాడెడ్ అండ్ బైండ్స్ టు ద కాంప్లీట్ ఇప్పుడు డబుల్ స్టాండ్ అండ్ సింగిల్ స్టాండ్ గా కన్వర్ట్ చేసి ప్రైమర్ యాడ్ చేయాలి ప్రైమర్ అంటే ఏంటంటే మనం కట్ చేసిన వాటికి కాంప్లిమెంటరీ అనమాట ఇప్పుడు దానికి డిఎన్ఏ పాలిమరైజ్ యాడ్ చేస్తే ఈ న్యూక్లియోటైడ్స్ మల్టిపుల్ కాపీస్ మనకి ప్రొడ్యూస్ అవుతాయి సో ఇప్పుడు దీనికి వచ్చి జీనోమిక్ డిఎన్ఏ అనేది టెంప్లేట్ గా యాక్ట్ అయ్యి దాని ద్వారా మనకి ఎన్ని కాపీస్ కావాలో అన్ని కాపీస్ మల్టిపుల్ కాపీస్ న్యూక్లియోటైడ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి ఉంటుంది ప్రైమర్ నుంచి స్టార్ట్ అవుతుంది అంతే సో రెప్లికేటెడ్ రిపీటెడ్ మెనీ టైమ్స్ 1 బిలియన్ కాపీస్ ఆఫ్ డిజైరబుల్ డిఎన్ఏ యాంప్లిఫికేషన్ ఇన్వాల్వ్స్ ఎ థర్మోస్టేబుల్ డిఎన్ఏ ఒక థర్మోస్టేబుల్ డిఎన్ఏ యాంప్లిఫికేషన్ అంటే మెనీ టైమ్స్ మనకు కావాల్సిన డిజైర్డ్ జీన్ ని చాలా సార్లు మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు సో పాలిమరేస్ థర్మస్ అక్విస్టెన్స్ ఇస్ టు ఫెసిలిటేట్ ద రెప్లికేషన్ ఈవెన్ అట్ హై టెంపరేచర్ లో కూడా సో రెప్లికేట్ అవ్వాలి అంటే ఈ పాలిమరేజ్ ఎంజైమ్ ని యాడ్ చేస్తాం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీనాచురేషన్ ఇది యాక్చువల్గా డబుల్ స్టాండర్డ్ ఎప్పుడు కూడా మనకి డైరెక్షన్ 3' to 5' పోతుంది 3' to 5' ఇటువైపు 5' ఉంటుంది ఇటువైపు 3' ఉంటుంది ఇటువైపు 3' ఉంటుంది ఇటువైపు 5' ఉంటుంది ఇది మనకి యాంప్లిఫికేషన్ చేయాల్సిన సైట్ అనమాట ఇది కావాలి మనకి ఇప్పుడు మనం ఏం చేసాం ఈ డిఎన్ఏని హీట్ చేసినప్పుడు ఇది సింగిల్ స్టాండర్డ్ గా మారిపోయింది ఈ సింగిల్ స్టాండర్డ్ గా మారిపోయిన తర్వాత దీనికి ప్రైమర్ యాడ్ చేసాం ఇది ప్రైమర్ ఇలా ఇక్కడ మళ్ళీ 3' to 5' 3' to 5' ఈ ప్రైమర్ యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడే మెనీ మెనీ కాపీస్ ఇక్కడ నుంచే ప్రొడ్యూస్ అవుతా ఉంటది అంటే రెప్లికేషన్ స్టార్ట్ అవుద్ది ఈ ప్రైమర్ యాడ్ చేయకపోతే మనకి ఇక్కడ రెప్లికేషన్ స్టార్ట్ అవ్వదు ఈ ప్రైమర్ యాడ్ చేసినప్పుడే ఇక్కడ నుంచి రెప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఆ రెప్లికేషన్ స్టార్ట్ అవ్వాలంటే మనం డిఎన్ఏ పాలిమరేస్ ని యాడ్ చేయాలి ఈ డిఎన్ఏ పాలిమరేస్ యాడ్ అయిన తర్వాత మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కాపీస్ ఇలా వస్తూనే ఉంటుంది మనకి ఏం కావాలో అలాగా ఇలా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది సో ఇలాగా 1 బిలియన్ టైమ్స్ మనకి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది అన్నమాట ఇలా మనం ఎన్ నెంబర్ ఆఫ్